ओके వెళ్ళి ఒక బ్యాక్ గ్రౌండ్ చూద్దాం ఓకేనా కాకతీయుల ఒక బ్యాక్ గ్రౌండ్ వెళ్ళి ఎక్కడ నుంచి వచ్చారని సో మనం ఏ 900 AD కి పోతే వీళ్ళ యొక్క వంశం గురించి తెలుసుకుందాం అసలు ఈ ఒకటో గుండెన ఎవరు రెండో గుండెన ఎవరు ఈ ఒకటో పేతరాజు ఎక్కడి నుంచి వచ్చారు మనకి ఫౌండర్ ఒకటో పేతరాజు అనే వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చారు దీని యొక్క బ్యాక్ గ్రౌండ్ కి వెళ్దాం ఒకసారి వీళ్ళ వంశం గురించి మనం చూసుకుందాం 900 AD లో నిర్వేదపురం యుద్ధం జరుగుతుంది ఏందమ్మా నిర్వేదపురం నిర్వేదపురం బాధ జరుగుతుంది యుద్ధం అంటే ఒకళ్ళు జరుగుతుంది ఇద్దరు జరుగుతుందా ఇద్దరికి జరగాలి కదా ఎవరెవరికి జరుగుతుంది సార్ అని అంటే చూడండి అమ్మా ఎవరెవరికి జరుగుతుంది అని అంటే ఒకటి రాష్ట్ర కోటాస్ కి ఎవరెవరికి రాష్ట్ర కోటాస్ కి మరియు నిర్వేద యుద్ధం నిర్వేదపురం యుద్ధం ఎవరెవరికి జరుగుతుంది రాష్ట్ర కోటాస్ మరియు వెంగి చాళుక్యులకి ఎవరికమ్మా వెంగి చాళుక్యాస్ ఈ వెంగి చాళుక్యాస్ కి యుద్ధం జరుగుతుంది దీంట్లో ఏ రాజు పార్టిసిపేట్ చేస్తాడు ఈ రాష్ట్ర కూటాస్ లో రెండవ కృష్ణుడు ఎవరమ్మా రెండవ కృష్ణుడు కృష్ణుడు గుర్తుంచుకోండి రెండవ కృష్ణుడు వెంగి చాళుక్యాస్ ఎవరు అని అంటే ఒకటవ భీముడు ఒకటవ భీముడి యొక్క కొడుకైన ఎరుమార్తి గుండెన వెంగి చాళుక్యాస్ లో ఎవరు ఒకటవ భీముడు కొడుకైన ఎవరమ్మ ఎవరు పార్టిసిపేట్ చేస్తాడు ఇరుమార్తి గుండెన ఇరుమార్తి గుండెన గుర్తుంచుకోండి ఇరుమార్తి గుండెన ఇరుమార్తి గుండెన సో ఇక్కడ రాష్ట్ర కోటాస్ కి ఎవరు సపోర్ట్ చేస్తారు అప్పటికే సామంతులాగా ఎవరు వర్క్ చేస్తారు అని అంటే ఈ రాష్ట్ర కూటాస్ రెండవ కృష్ణుడి కింద ఒకటవ గుండెన ఎవరమ్మా ఒకటవ గుండెన ఏం చేస్తారు వర్క్ చేస్తారు ఎవరి కింద రాష్ట్ర కూటాస్ కింద సో ఈ యుద్ధంలో ఒకటవ గుండెన హెల్ప్ చేస్తాడు ఎవరికి హెల్ప్ చేస్తాడు ఈ రెండవ కృష్ణుడికి సో యుద్ధం ఇద్దరికి జరుగుతా ఉంటది ఊరా ఓరి జరుగుతా ఉంటది ఏంది ఇద్దరు పొట్టు పొట్టు కొట్టుకుంటారు కింద మీద పడతారు బోర్ల పడతారు బోర్ల బొక్కల పడతారు అయితే ఏమైతుంది అంటే కళ్యాణి చాళుక్యాస్ భీముడి యొక్క ఒకటవ భీముడి యొక్క కొడుకు ఇరుమార్తి గుండెన ఉన్నాడు కదా ఎవరమ్మా ఇరుమార్తి గుండెన ఇరుమార్తి గుండెన ఏం చేస్తారు అని అంటే ఒక పని చేస్తారు సడన్ సర్ప్రైజ్ అందరికి కిల్లుదా ఇరుమార్తి గుండెన కిల్లుదా కిల్లుదా ఒకటవ గుండెన అందరు షాక్ చచ్చిపోయిండు ఎవరు చచ్చిపోయిండు ఒకటవ గుండెన చచ్చిపోయిండు పాపం ఎట్లా వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోవాలి అందరికి ఏమైపోవాలి చెప్తారు చూడండి యుద్ధంలో ఎవరు చచ్చిపోతారు ఒకటవ గుండెన చచ్చిపోయిండు ఇరుమార్తి గుండెన చంపేస్తారు అయితే ఈ ఒకటవ గుండెన యొక్క ఫ్యామిలీ అయితే చెప్తే చూడండి ఒకటవ గుండెనకి ఎంత మంది కొడుకులు సార్ అని అంటే ఇద్దరు ఒకడు ఎవరు సార్ అంటే ఇద్దరు కొడుకులు యువర్ సన్స్ ఇద్దరు సన్స్ అమ్మ ఎవరికి ఈ ఒకటవ గుండెనకి ఏ యుద్ధంలో చనిపోయిండు నిర్వేదపురం యుద్ధంలో చనిపోయారు ఒకటవ గుండెనకి ఇద్దరు కొడుకులు అని చెప్పిన టూ సన్స్ అని చెప్పింది ఎన్ని సన్స్ టూ సన్స్ ఒక కొడుకు పేరు ఏం పేరు సార్ అని అంటే ఎలియా ఏందమ్మా ఎలియా రెండో అతని పేరు ఏంది సార్ అని అంటే బేతియా ఏందమ్మా బేతియా బేతియా ఒక కొడుకు పేరు ఎలియా రెండో కొడుకు పేరు బేతియా ఇంక ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇంకా అవునా కాదా ఇద్దరు కొడుకులు ఏమైపోవాలి పాపం చిన్న పిల్లలు వాళ్ళ నాన్న చచ్చిపోయిండు ఇంకా ఆహారం లేదు అప్పుడు ఈ ఒకటవ గుండెన ఎవరికి హెల్ప్ చేసి చచ్చిపోయిండు రెండవ కృష్ణుడికి హెల్ప్ చేస్తే అప్పుడు రెండవ కృష్ణుడు వచ్చి ఏం చేస్తాడు అని అంటే రెండవ కృష్ణుడు వీళ్ళిద్దరికి ఒక స్థలం ఇస్తాడు ఏంటి అంటే కొరువి సీమా ప్రాంతం ఏ ప్రాంతం అమ్మ రెండవ కృష్ణుడు వాస్ డొనేట్ కొరువి సీమా ప్రాంతం కొరువి సీమా అనగా ఏంటి వరంగల్ మరియు ఖమ్మం మధ్యలో ఉండే ప్రాంతాలని ఏమంటారు కొరువి సీమా ప్రాంతాలు వరంగల్ టు ఖమ్మం
ఈ ప్రాంతంలో ఉండే దాన్ని కొరివిసీమ ప్రాంతం అంటారు. రెండవ కృష్ణుడు ఈ కొరివిసీమ ప్రాంతాన్ని ఎరియా మరియు బేతియ రాజులకు ఇస్తారు. చూడండి, కాకతీయులకి ఒక 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 స్థలం వచ్చింది. కాకతీయులకి ఫస్ట్ ప్రొటెక్ట్ చేసింది ఏంది చూడండి, ఈ ఒకటవ కొండన మొత్తం కాకతీయులే ఉంటారు. ఈ ఒక కాకతీయ వంశస్థులే. ఈ కాకతీయులకి మొట్టమొదటిసారిగా ఏ ఒక్క విలేజ్ దత్తకు వచ్చింది, ఏ ఒక్క ప్రాంతం వచ్చింది, ఏ ఒక్క ప్రాంతాన్ని తీసుకున్నారు వీళ్ళు అని అంటే కొరివి సీమ. ఏం సీమ వచ్చింది మొట్టమొదటిసారిగా? కొరివి సీమ. ఈ కొరివి సీమ ప్రాంతం వచ్చింది. చూడండి, ఏరియా మరియు బేతియాకి రెండవ కృష్ణుడు ఇచ్చిందా లేదా? సరే, తర్వాత ఈ ప్రాంతాన్ని ఆఫ్టర్ ఏరియా అండ్ బేతియా, ఆఫ్టర్ ఏరియా అండ్ బేతియా ఈ ప్రాంతాన్ని ఎవరెవరు పరిపాలించారు, ఐ మీన్ రూల్ చేశారు, చూసుకున్నారు. ఇప్పుడు రెండవ కృష్ణుడు ఇచ్చింది కదా, ఏ ప్రాంతం ఇచ్చింది? కొరివి సీమ ఇచ్చింది. ఎవరికి? ఏరియా మరియు బేతియాకి ఇచ్చింది. వీళ్ళ తర్వాత ఆ ప్రాంతాన్ని ఎవరెవరు చూసుకున్నారు అని అంటే రెండవ ఎవరమ్మా, రెండవ గుండెన. ఈ రెండవ గుండెన తర్వాత ఎవరు గుండెన ఉంటారమ్మా? మూడవ గుండెన. ఎన్నో గుండెన? మూడవ గుండెన. ఈ మూడవ గుండెన తర్వాత ఎవరు వస్తారమ్మా? వెరీ వెరీ ఇంపార్టెంట్, నాలుగవ గుండెన. ఎన్నో గుండెన? నాలుగవ గుండెన. మనకి నాలుగవ గుండెన కావాలి. ఈయన బయటికి తీసుకొద్దాం కొద్దిసేపు. ఎవరిని? ఈ నాలుగవ గుండెన. ఈ నాలుగవ గుండెన, నాలుగవ గుండెన బయటికి నాలుగు వస్తారండి. ఈ నాలుగవ గుండెన బయటికి తీసుకొని వద్దాం. ఓకేనా? ఇప్పుడు ఈ నాలుగవ గుండెన కమ్మించి చెప్పుకుందాం. నాలుగవ గుండెన వర్క్ అందరదా, ఎవరి దగ్గర వర్క్ చేస్తారు చెప్పాలి. ఈ నాలుగవ గుండెన ఎవరి దగ్గర వర్క్ చేస్తారు అని అంటే రాష్ట్ర కూటాస్. ఎవరి దగ్గర అమ్మా? రాష్ట్ర కూటాస్ అయిన మూడవ కృష్ణుడి దగ్గర. హీ వర్ సామంతులే కదా, హీ వర్క్ అందరదా రాష్ట్ర కూటాస్. ఏ కింగ్ అమ్మా? మూడవ కృష్ణుడు. మూడవ కృష్ణుడి దగ్గర పనిచేస్తారు ఎవరు? ఈ నాలుగవ గుండెన. సో ఇప్పుడు చూడండి, వెంగి చాళుక్యాస్ లో ఏందమ్మా, వెంగి చాళుక్యాస్ లో ఇప్పుడు ఏం జరుగుతున్నాయంటే ఈ కాలంలో వారసత్వపు యుద్ధాలు జరుగుతున్నాయి. ఎక్కడ? వెంగి చాళుక్యాస్ లో. చూడండి, ఇన్ వెంగి చాళుక్యాస్ డైనెస్టీ ఇన్ ద కింగ్డమ్. ఇన్ వెంగి చాళుక్యాస్ కింగ్డమ్ ఏం యుద్ధాలు జరుగుతున్నాయమ్మా? వారసత్వపు యుద్ధాలు. దేనికి జరుగుతున్నాయి అంటే ఫర్ కింగ్షిప్. ఫర్ కింగ్షిప్ ఓకేనమ్మా, వారసత్వపు యుద్ధాలు. ఫర్ కింగ్షిప్ ఇన్ దర్ ఫ్యామిలీ. ఇన్ దర్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ తో కింగ్షిప్ గురించి వారసత్వ యుద్ధాలు జరుగుతున్నాయి ఈ వెంగి చాళుక్యాస్ లో. ఇది ఎందుకు చెప్తుంది సార్? వెంగి చాళుక్యాస్ లో వారసత్వ యుద్ధాలు జరుగుతాయి మనకి ఎందుకు సార్? అంటే ఇప్పుడు మనకు అవసరం ఉంది, ఏదైనా అవసరం ఉంటే అని చెప్తారు కదా. సో ఇప్పుడు చూడండి, వెంగి చాళుక్యాస్ లో వారసత్వ యుద్ధాలు ఎవరెవరికి జరిగినాయి అని అంటే వెంగి చాళుక్యాస్ లో ఎవరెవరికి జరిగినాయి సార్ ఈ వారసత్వపు యుద్ధాలు అని అంటే చూడండి చెప్తా, ఎవరెవరికి జరిగినాయో ధనర్వుడు. ఎవరికమ్మా? చాళుక్య ధనర్వుడికి. చాళుక్య ధనర్వుడు. వింటున్నారా లేదా? అందరు వినాలి, మంచిగా వినాలి అందరు. చాళుక్య ధనర్వుడు ఆన్లైన్ చూసేటోళ్ళు కూడా మంచిగా వినాలి. మీరు దృష్టి పెట్టాలి. ఈడ లేడు కదా సారు, సార్ మమ్మల్ని చూస్తలేడు కదా అని ఏదో ఒక పనులు చేసుకుంటా మీరు చూసుకోవద్దు. అట్లా మంచిగా శ్రద్ధగా బుక్ పైన పెట్టుకొని చూస్తూ ఉండాలి. మీరు ఆఫ్లైన్ లాగా ఫీల్ కావాలి. ఓకేనమ్మా? రైట్. వర్సెస్ అమ్మరాజు. ఏ రాజు? అమ్మా. ఈరు రాజైనా అంటే ఎస్, వీరు కూడా రాజే. అమ్మ రాజు వీళ్ళిద్దరికి ఏమైతుంది? వారైతుంది. అయితే ఇప్పుడు చూడండి, ఇలా వెండి చాళుక్యాస్ లో చాళుక్య ధనర్వుడికి అమ్మరాజు పొట్టు పొట్టు కొట్టుకుంటా ఉన్నారు. పొట్టు పొట్టు కొట్టుకుంటా ఉంటే ఈ వెండి చాళుక్యాస్
చాళుక్య గణపతికి ఒకడు తెలుసు, ఎవరు తెలుసు, నాలుగవ కుండేన తెలుసు. సో ఈ నాలుగవ కుండెనకి ఈ చాళుక్య గణపతుడు నాలుగవ కుండెన యొక్క హెల్ప్ తీసుకుంటాడు. ఎవరి యొక్క హెల్ప్? ఫోర్త్ గుండెన, నాలుగవ కుండెన. సో నాలుగవ కుండెన మరియు చాళుక్య గణపతుడు ఇద్దరు పోయి అమ్మా రాజుని అమ్మ అనకుండా అమ్మ అని నోట్లో నుంచి మాట రాకుండా పొట్టు పొట్టు కొడుతుంది, పొట్టు పొట్టు కొట్టి రాజేంద్ర చాళుక్య గణపతుడికి వస్తుంది. ఎవరికి వస్తుంది? చాళుక్య గణపతుడు. ఓకేనమ్మా. సో ఇప్పుడు చూడండి, నాలుగో గుండెన గేవెన్ సపోర్ట్ ఎవరికి ఇస్తారమ్మా సపోర్ట్? చాళుక్య గణపతుడు. చాళుక్య గణపతుడికి సపోర్ట్ ఇస్తారు. చాళుక్య గణపతుడికి సపోర్ట్ ఇస్తే నాలుగో గుండెన ద్వారా వీళ్ళిద్దరు అమ్మరాజుని అమ్మ అనకుండా కూడా పొట్టు పొట్టు కొడతారు. అయితే కొన్ని రోజుల ముందు చెప్తారు అనమాట, ఎవరు చెప్తారు ఇట్లా యుద్ధం చేయాలి? నాలుగో గుండెనకి చెప్తారు. ఎవరు? చాళుక్య గణపతుడు. ఏమని? నాకు మా ఫ్యామిలీ వాళ్ళకి అమ్మరాజుకి ఇద్దరికి కింగు నేనంటే నేను గొడవలేతున్నాయి, నీ యొక్క సహాయం కావాలి, నీ యొక్క హెల్ప్ కావాలి అని నాలుగో గుండెనకి చెప్తారు ఒక వారం క్రితం అనమాట. సరే నువ్వేం టెన్షన్ తీసుకోకు, నువ్వు ఏ రోజు చెప్తే నేను వచ్చి యుద్ధం చేస్తా అని చెప్తాను. అయితే నాలుగో గుండెన ఉండేటోడు ఉండాలి కదా, ఏం చేస్తాడు అంటే మేము ఎలాగైనా నేను చాళుక్య గణపతుడు మేమిద్దరం కలిసి యుద్ధం గెలవాలి అని చెప్పి ఒక దోమ శర్మ అనే ఒక బ్రాహ్మణుడు దగ్గరికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడమ్మా? నాలుగో గుండెన. ఎక్కడికి వెళ్తారమ్మా? నాలుగవ గుండెన. ఎవరి దగ్గరికి వెళ్తారమ్మా? దోమన శర్మ. ఏం శర్మ అమ్మా? దోమన శర్మ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఏం చేపిస్తాడు? దోమన శర్మ ఎవరు? ఈయన యొక్క బ్రాహ్మణ్. బ్రాహ్మణ్ అంటే మీకు తెలుసు, యజ్ఞాలు యాగాలు రథాలు చేస్తా ఉంటారు. యజ్ఞం చేపిస్తాడు, పోయి నాలుగో గుండెన ఎవరి దగ్గర? దోమన శర్మ దగ్గర. మేము ఇలా అమ్మరాజు దగ్గరికి వెళ్తున్నాం, పొట్టు పొట్టు కొడతాం అంటే యజ్ఞాలు యాగాలు చేస్తాం. యజ్ఞాలు యాగాలు చేసిన తర్వాత డబ్బులు కావాలి కదా. ఈయన ఏమంటాడు అని అంటే, నాలుగో గుండెన మేము గెలిచిన తర్వాత ఇస్తాం భయ్యా డబ్బులు ఇండిపోతే అంటాడు. రైట్, అన్నంటే యుద్ధం గెలిచింది. ఇంకా దోమన శర్మ ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. రైట్, ఊరుకుంటాడా? ఊరుకోడు. దోమన శర్మ వచ్చి నాలుగో గుండెన అడుగుతాడు, మీరు యుద్ధం పోయి గెలిచింది కదా, మళ్ళీ నాకేం యజ్ఞాలు యాగాలు నేను చేస్తున్నాయి కదా అంటే, ఇగో నా దగ్గర ఏమున్నాయి కదా, నేనేమో కూడా పిలిస్తే పోయినా. ఎవరు పిలిస్తే పోయిను? ఎవరు పిలిస్తే పోయిను చెప్పాలి. ఎవరు పిలిస్తే పోయిను? చాళుక్య గణపతుడు పిలిస్తేనే పోయింది. నేనేమో కూడా పిలిస్తే పోయినా, నా దగ్గర ఏమున్నాయి? కానీ నువ్వు ఏం టెన్షన్ తీసుకోకు, పోయి నేను అడుగుతా నీకు ఇస్తాను ఏదో ఒకటి. ఎవరిని? గణపతుడు పోయి అడుగుదామంటే మలుగు ప్రాంతాన్ని డొనేట్ చేస్తాడు. ఎవరమ్మా? మలుగు ప్రాంతాన్ని డొనేట్ చేస్తాడు. ఏ ప్రాంతాన్ని? మలుగు ప్రాంతాన్ని. ఓకేనమ్మా. మలుగు ఏరియా వాస్ డొనేటెడ్ టు దోమన శర్మ బై హోమ్ బై ధనర్వుడు. ఏ ధనర్వుడు? బై చాళుక్య ధనర్వుడు. సో ఇలా యజ్ఞాలు యాగాలు చేసి గెలిచినందుకే ఈయనకి ఏమిచ్చిందమ్మా? ఈ మలుగు ప్రాంతాన్ని ఇచ్చిందో. మళ్ళీ పాపం నాలుగవ గుండెన కష్టపడి యుద్ధంకి వచ్చింది, మళ్ళీ నాలుగవ గుండెనకి ఏమి ఇవ్వాలి? ఏదో ఒకటి ఇవ్వాలి కదా. అప్పుడు నాలుగవ గుండెనకు కూడా ఒక ప్రాంతం వస్తుంది. ధనర్వుడు గిఫ్టెడ్ నత్తపాడి సీమ. ఏ సీమ? నత్తపాడి సీమ. నత్తవాడి సీమ. ధనర్వుడు గిఫ్టెడ్ నత్తవాడి సీమ టు ఎన్నో గుండెన? నాలుగవ గుండెన. ఈ నాలుగవ గుండెనకి ఏమిస్తారు? నత్తవాడి సీమ ఇస్తారు. ఇగో ఇప్పుడు చూడండి, పూజలు చేసినందుకే ఆయనకి ఆ ప్రాంతం ఇచ్చిండు. మన యుద్ధంలో ఉన్నప్పుడు ఈయనకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. నాలుగవ గుండెనకి నత్తవాడి సీమ ప్రాంతాన్ని ఇచ్చేస్తారు. ఎవరిస్తారు? ధనర్వుడు. ఎవరికి ఇస్తారు? ఈ ధనర్వుడు ఎవరికి ఇస్తాడు? నాలుగవ గుండెనకి ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? యుద్ధంకి వచ్చినందుకు ఇస్తారా? ఇయ్యాలి కదా. సో అలా యుద్ధానికి వచ్చినందుకు కూడా ఏం చేస్తారంటే అలా ఇస్తారు అన్నమాట. గుర్తుంచుకోండి మీరు ఈ పాయింట్స్ అన్ని. ఓకేనమ్మా.
సో ఇప్పుడు చూడండి ధనవంతుడు ఏం గిఫ్ట్ ఇచ్చిండు నాలుగో గుడ్డకి నత్తవారిసి ఇప్పుడు ఈ కాకతీయులకి ఏ ఏ ప్రాంతాలు వచ్చాయి చూడండి గిఫ్ట్ గా ఒక ప్రాంతం ఏమొచ్చింది ఫస్ట్ కొరివి సీమ వచ్చింది ఏమొచ్చిందమ్మా కొరివి సీమ రెండో ప్రాంతం ఏది నత్తవారి సీమ ఏంది నత్తవారి సీమ చూడండి ఎన్ని వచ్చినాయి కౌంట్ చేసుకోండి మొట్టమొదటిగా ఏదొచ్చింది కొరివి సీమ రెండోదిగా ఏమొచ్చింది నత్తవారి సీమ సో టూ ప్లేసెస్ వచ్చినాయి ఇప్పటికి ఎన్ని ప్రాంతాలు వచ్చినాయి చూడండి ముందు ముందు ఇంకెన్ని ప్రాంతాలు వస్తాయి ఓకేనా రెండు ప్లేసెస్ వచ్చినాయి ప్రజెంట్ కొరివి సీమ వచ్చింది కాకతీయులకి నత్తవారి సీమ వచ్చింది ఓకేనా రైట్ ఇప్పుడు చూడండి అయితే రాష్ట్రకూటాస్లో మూడవ కృష్ణుడు చచ్చిపోతాడు రాష్ట్రకూటాస్ కింగ్ అయిన థర్డ్ కృష్ణుడు ఎన్నో కృష్ణమ్మ థర్డ్ కృష్ణుడు వాస్ డై చచ్చిపోతాడు రాష్ట్రకూటాస్ చెందిన మూడవ కృష్ణుడు రాయన రాష్ట్రకూటాస్ అని రాసేవాడు మూడవ కృష్ణుడు ఏంది రాష్ట్ర కూటాస్ కి చెందిన చచ్చిపోయింది అన్నమాట ఎప్పుడైతే ఈ రాష్ట్రకూటాస్ లో ఈ మూడవ కృష్ణుడు చనిపోతాడో వాళ్ళ యొక్క రాజ్యం అనేది వీక్ అయిపోతుంది ఈ రాష్ట్రకూటాస్ యొక్క రాజ్యం అనేది వీక్ అయిపోతుంది దాని తర్వాత ఎవరు వస్తారు అని అంటే లాస్ట్ కింగ్ ఎవరు వస్తారు అని అంటే లాస్ట్ కింగ్ దేనికి లాస్ట్ కింగ్ ఈ రాష్ట్రకూటాస్ యొక్క లాస్ట్ కింగ్ ఎవరు అంటే రెండవ కరక రాజు రెండవ ఎవరమ్మా కరక రాజు వస్తాడు చాలా వీకింగ్ ఈ రాజుతోని ఏం కాదనమాట లాస్ట్ కింగ్ అనేవాడు చాలా వీక్ ఉంటాడు రెండవ కనకరాజు సో ఇప్పుడు చూడండి రెండవ తైలవుడు వచ్చి ఎవరమ్మా రెండవ ఇప్పుడు చూడండి రెండవ తైలవుడు రెండవ తైలవుడు వచ్చి కనకరాజుని అంతం చేస్తాడు రెండవ తైలవుడు వాస్ డిడ్ ద వార్ వే సెకండ్ కరక రాజ రెండవ కరక రాజు రెండవ కరకరాజుతో యుద్ధం చేసినప్పుడు ఏమైతుందమ్మా రెండవ కరకరాజు తోని యుద్ధం చేస్తారు రెండవ తైలవు సో రెండవ కరకరాజు ఓడిపోతాడు పొట్టు పొట్టు కొడతాడు సో రెండవ కరకరాజు రెండవ కరక రాజు లూస్ ద వార్ ఏమైతారమ్మా లూస్ ద వార్ ఇప్పుడు చూడండి ఇంకా రెండవ లాస్ట్ రాజు రెండవ కరక రాజు లాస్ట్ రాష్ట్ర కూటాస్ అయిన తర్వాత రెండవ తైలవుడు ఎవరమ్మా ఈ రెండవ తైలవుడు క్రియేట్ ద వన్ న్యూ డైనెస్టీ ఒక కొత్త డైనెస్టీని క్రియేట్ చేస్తాడు దట్ ఈస్ కళ్యాణి చాళుక్యాస్ కళ్యాణి చాళుక్యాస్ ఇలా కళ్యాణి చాళుక్యాస్ వస్తారు ఈ కళ్యాణి చాళుక్యాస్ ఓకేనా ఇప్పుడు కాకతీయులు అనేవారు రాష్ట్రకూటాస్ గల సామంతుడు ఇప్పుడు రాష్ట్రకూటాస్ ని అంతం చేసి ఎవరు మొత్తం కళ్యాణి చాళుక్యాస్ సో ఇప్పుడు కాకతీయులు ఎవరి యొక్క సామంతుడు కళ్యాణి చాళుక్యాస్ యొక్క సామంతుడు అవునా కాదా ఓకే నౌ దే బికేమ్ ద కళ్యాణి చాళుక్యాస్ మీడియేటర్స్ ఎవరు కాకతీయస్ బికేమ్ ద కళ్యాణి చాళుక్యాస్ ఫీలియేటర్స్ కళ్యాణి చాళుక్యాస్ యొక్క ఫీలియేటర్స్ అయిపోయారు ఆటోమేటిక్ రాష్ట్రకూటాస్ వచ్చిండ్రు కళ్యాణి చాళుక్యాస్ వచ్చిండ్రు రాష్ట్రకూటాస్ అంతం చేసిండ్రు కళ్యాణి చాళుక్యాస్ వచ్చిండ్రు సో ఆటోమేటిక్ గా కాకతీయులు ఎవరి యొక్క ఫీలియేటర్స్ అయితారు కళ్యాణి చాళుక్యాస్ యొక్క ఫీలియేటర్స్ అయిపోయారు సో ఇప్పుడు నాలుగవ గుండెన దగ్గరకు వద్దాం మళ్ళీ ఎవరి దగ్గరికి నాలుగవ గుండెన ఇప్పుడు నాలుగవ గుండెని ఎవరి యొక్క ఫీడియేటర్ అని అంటే రెండవ తైలవుడి యొక్క ఫీడియేటర్స్ నాలుగవ గుండెన వాస్ వర్క్ అండర్ ద ఎవరి దగ్గర వర్క్ చేస్తారు వర్క్ అండర్ ద రెండవ తైలవుడు రెండవ తైలవుడు ఎవరు యొక్క రాజిన కళ్యాణి చాళుక్యాస్ కింగ్ అర్థమైందా చూడండి ఇప్పుడు నాలుగో గుండెని ఎవరి దగ్గర పనిచేస్తుండు రెండవ తైలవుడి దగ్గర పనిచేస్తుండు ఎవరి దగ్గర పనిచేస్తుండు రెండవ తైలవుడి దగ్గర పనిచేస్తుంది సో ఇప్పుడు చూడండి ఈ కాకతీయాస్ ఎవరి దగ్గర పనిచేస్తుందండి ఇప్పుడు నాలుగో గుండె
సో ఈ నాలుగు ఉన్న ఎవరి యొక్క సామంతులు ఇప్పుడు కళ్యాణి చాళుక్యాసు రెండవ తరగతి దగ్గర వర్క్ చేస్తుంది. సో కళ్యాణి చాళుక్యాసు యొక్క ఎనిమి ఎవరు చెప్పండి. కళ్యాణి చాళుక్యాసు ఎనిమిస్ ఎవరు? కళ్యాణి చాళుక్యాసు యొక్క ఎనిమిస్ ఎనిమిస్ ఎవరు? ముదిగొండ చాళుక్యులు. ఎవరమ్మా? ముదిగొండ చాళుక్యులు. కళ్యాణి చాళుక్యాస్ ఒక ఎనిమిస్ ఎవరు అని అంటే ఎనిమిస్ ఇదొక ఎనిమిస్ ఎవరు అని అంటే రెడ్ కలర్ రాసి చూడండి మీకు అర్థమవుతుంది. ముదిగొండ చాళుక్యులు. ముదిగొండ చాళుక్యాస్. సో ఇక్కడ రెండవ తైలముడు ఉన్నప్పుడు అతని దగ్గర సేనానిలాగా పనిచేసేది నాలుగవ కుండెన. అప్పుడు ముదిగొండ చాళుక్యాస్ లో ఏ రాజు ఉంటాడు అని అంటే బొట్టు పేట రాజు ఉంటాడు. అప్పుడు ముదిగొండ చాళుక్యాస్ లో కింగ్ ఎవరు ఉంటారు? కింగ్ ఆ టైం పీరియడ్ లో కింగ్ ఎవరు అని అంటే బొట్టు పేట రాజు. బొట్టు పేట రాజు ఉంటాడు. ఇప్పుడు చూడండి కథ ఎట్లా మలుగుతుంది. సో నాలుగవ గుండెన ఏందమ్మా, నాలుగవ గుండెన అటాక్డ్ ద బొట్టు పేద రాజు. ఏందమ్మా నాలుగవ గుండెన ఎవరిని అటాక్ చేస్తాడు? పోయి రెండవ తైలవుడు సేనాని అయిన ఈ నాలుగవ గుండెన గుండెన అటాక్డ్ ద అటాక్డ్ ద బొట్టు పేద రాజు. బొట్టు పేద రాజు ఈ బొట్టు పేద రాజుని అటాక్ చేస్తాడు. ఎవరు? నాలుగవ గుండెన. ఇప్పుడు హీరో అయిపోతాడు. ఈ నాలుగవ గుండెన ఎవరు? రాజా కాదు. రెండవ తైలవుడి దగ్గర సేనానిగా పనిచేసేటోడు. పోయి వాడిని బొట్టు పేద రాజుని బొట్టు పెట్టి మరి పొట్టు పొట్టు కొట్టిందంట అని మొత్తం దండోరైతుంది. ఊరంతా దండోరైతుంది. అప్పుడు ఈ నాలుగవ గుండెన ఏమవుతాడు? హీరో అయిపోతాడు. ఇంకా నాలుగవ గుండెన అందరి అమ్మో వాడు చూడు సేనాని పోయి ఒక రాజుని తన్ని దాన్ని పొట్టు పొట్టు దాన్ని వచ్చిందంట. ఈ శివుని ఆ శివుని ఆ శివుని ఈ శివుని వరివి పద్మసేన అనే ఒక రాజు ఉంటాడు. హనుమకొండ రాజ్య అధిపతి. హనుమకొండకి చెందిన హనుమ ఈయన హీరో అని అందరికి ఎలా తెలిసిపోతుంది? ఊరు మొత్తం తెలిస్తే ఆ శివుని ఈ శివుని వాడి. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఎట్లయితే వైరల్ అవుతారో ఇన్స్టాగ్రామ్ లో అట్లనే ఆ టైంలో కూడా ఆ శివుని యూట్యూబ్ కన్నా ఘోరం ఎప్పుడు కూడా ఇట్లనే పాకిపోతుంది అనమాట అంతా. సో నాలుగవ గుండెన పద్మ ఎవరమ్మా? పద్మసేన. పద్మసేన అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఎవరమ్మా? పద్మ పద్మసేన అనే ఒక హనుమకొండలో లోకల్ రాజ్య ప్రతినిధి. రాజ్య ప్రతినిధి అనమాట. హనుమకొండ రూల్ చేసే కింగ్. హనుమ కొండ రూల్ చేసే కింగ్ అనమాట. హనుమకొండ రూల్ చేసే కింగ్ ఎవరు? ఈ పద్మసేన షోలో పడతాడు అనమాట. అబ్బాయి వీరుడు ధీరుడు అని అంట కదా, నా కూతురు నుంచి పెళ్లి చేద్దామని చెప్పి ఈ పద్మసేన లేదా ఈ పద్మసేనుడు ఈ పద్మసేన యొక్క డాటర్ పేరు ఏంటి అని అంటే నువ్వు పద్మ సేన యొక్క డాటర్ నేమ్. డాటర్ నేమ్ ఏందమ్మా? పద్మాదేవి. గుర్తుంచుకోండి ఏం దేవి? పద్మాదేవి. డాటర్ నేమ్ వచ్చేసి పద్మా దేవి. ఇవన్న పిలుస్తారు ఇంకా ఇవన్నీ నాలుగో గుండెనని. ఎవరు? పద్మసేన. ఈ పద్మసేన పిలిచి ఏమంటాను అంటే ఇవో నాలుగో గుండెన, నువ్వు వీరుడివి ధీరుడివి, నీ గురించి మస్తిన్నా, ఇవో నా కూతురు ఉంది, నీకు కూతురుని చేసుకో పద్మాదేవి, సక్కని సుక్క చెంపక సుక్క పెట్టి డిస్టర్బ్లో కొండ ఇస్తా నీకు చేసుకో అంటే ఇంకా ఊరుకుంటాడా? పిలిస్తే పిలిస్తే ఊరుకుంటాడా? ఇస్తా అంటే ఇస్తా అంటే ఊరుకుంటాడా? ఊరుకుంటాడు. ఇంకా సరే ఇవన్నీ అని చెప్పి చేసుకుంటాడు. సో ఇప్పుడు చూడు నాలుగవ గుండెన ఏ గుండెన? నాలుగవ గుండెన మ్యారీడ్ టు ద పద్మాదేవి. పద్మాదేవి ఇంకా పెళ్లి చేసుకున్నారు, మంచిగా ఉన్నారు, అవునా కదా? పెళ్లి చేసుకున్నారు, బానే ఉంది. ఇంకా పెళ్లి చేసుకొని పాపం మీకు వెళ్ళి ఎవరు వెళ్ళిపోతారు? పద్మాదేవి ఎవరి దగ్గరికి వెళ్ళిపోతారు? పద్మసేన నుంచి ఈ నాలుగవ గుండెన దగ్గరికి వెళ్ళిపోతారు. పాపం పద్మసేన రోజు సాగించేది పద్మసేన పొద్దున్నే అలా కూతురుంటే పాపం మీద టైం పాస్ కాక పద్మసేన ఎక్కడికి వెళ్ళేటోడంట?
ఆ పక్కనే ఉన్న ఒక టెంపుల్ కి వెళ్ళేటోడు పద్మసేన ఏది సిద్ధేశ్వర టెంపుల్ ఏదమ్మా సిద్ధేశ్వర టెంపుల్ కి వెళ్ళేటోడు ఎవరు మన హీరో మన పద్మసేన పద్మసేన గోయింగ్ టు టెంపుల్ వెన్ టు టెంపుల్ ఏ టెంపుల్ కి వెళ్ళిండు వెన్ టు టెంపుల్ సిద్ధేశ్వర స్వామి టెంపుల్ ఏ టెంపుల్ అమ్మా సిద్ధేశ్వర అమ్మగుళ్ళు ఉన్న సిద్ధేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్తాడు స్వామి టెంపుల్ సిద్ధేశ్వర స్వామి ఆలయానికి రోజు వెళ్తాడు ఎన్ని ఏమని పూజిస్తాడు నీకు చెప్పు ఏమని పూజిస్తాడు ఇంకా మీ అందరికి తెలుసు ఒక చక్కని మన్మడో మన్మరాలో కావాలని పూజిస్తాడు సో రోజు నడుచుకుంటా పోతాడు ఎవరు పద్మసేను ఇవ్వకి ఇది గుడి ఇది ఇదేంటి ఇది ఇది గుడి అంటే ఇవ్వకి ఇది గుడి అనుకోండి ఏం సార్ గుడి ఇట్లుందా సార్ అంటే అదే గుడి మీరేమన్నా అనుకోండి ఇది గుడి ఇది రోడ్డు గుడి యొక్క రోడ్డు ఇది ఇవ్వ పద్మసేను పద్మసేను రోజు బెంగ పెట్టుకుని ఈ చేతులు ఈ కాళ్ళు ఇదైందమ్మా రైట్ ఈ చేతులు మూడు కాళ్ళు ఉన్నాయి అనుకోండి ఇవన్నీ నడుచుకుంటా పోతాడు ఏడికి పోతాడు గుడికి పోతాడు పోతా ఉంటే పక్కన ఏముందంటే గుమ్మడి చెట్టు ఉంది ఏముంది ఇది గుమ్మడి చెట్టు అనుకోండి ఈ గుమ్మడి చెట్టుకి ఏం పూస్తాయి పువ్వులు పూస్తాయి కదా రోజు ఏం చేస్తాడు అని అంటే ఈ పద్మసేను రోజు ఈ గుమ్మడి పూలు తీసుకొని పోయి సిద్ధేశ్వర టెంపుల్లో దేవునికి ఆ పూలని నైవేద్యంగా ఐ మీన్ పూలని వేస్తా పూజిస్తా ఉంటాడు ఓకేనమ్మా రైట్ ఏమని పూజిస్తాడు అంటే ఓ దేవుడా నా కూతురికి ఒక గుమ్మడి పండు లాంటి గుమ్మడి పండు లాంటి బిడ్డని నాకు ఒక గుమ్మడి పండు లాంటి మరమణి అని చెప్పి ఆ పూలేసారు కాబట్టి దేవుడు వింటాడు ఇంకా వింటాడే కదా దేవుడు వింటాడు కదా మన బాధలు ఉన్నప్పుడు సో పద్మసేన వర్షిప్ చేసింది కదా అనే డాక్టర్కి ఏం కావాలని ఎట్లా ప్రెగ్నెన్సీ రావాలని ఒక గుమ్మడి పండు లాంటి సన్ను కావాలని ఎలాంటి సన్ను కావాలంట గుమ్మడి పండు లాంటి కొడుకు కావాలంట సో దేవుడు విన్నాడు ఇగో పైన దేవుడిని వెళ్ళదు మేఘాలలో దేవుడు ఉన్నాడు ఓ విన్నాడు అనమాట సన్ను గుమ్మడి పూలతో చేసినావు కాబట్టి నేను గుమ్మడి పండు లాంటి మనమన్నిస్తా అని చెప్పి గుమ్మడి పండు లాంటి మనమన్నిస్తాడు గుమ్మడి పూలతోని వర్షిప్ చేస్తాడు దేన్ని శివుడు సిద్ధేశ్వర స్వామిలు ఎవరు ఉంటారు లింగం ఉంటుంది ఏ ఒక దేవుని లింగాకారంలో పూజిస్తారు శివుడిని ఆ లింగానికి రోజు పూలతో చేస్తా ఉంటే ఇంకా పాపం శివుడు కూడా ఏం చేస్తాడు అంటే సరే పోనీ ఇంకా ఏదో ఇంకా పోనీలో కాకి ఇద్దామని చెప్పి ఒక గుమ్మడి పండు లాంటి మనమన్నిస్తాడు ఆయన ఎవరికి నాలుగవ గుండెనకి ఎవరికి నాలుగవ గుండెన ప్లస్ ఎవరికి పద్మాదేవి పద్మాదేవి ఇద్దరికి పుట్టిన వ్యక్తే ఒకటవ బేత రాజు మీకు కాన్సెప్ట్ ఈ ఒకటవ బేత రాజు పుడతాడన్నమాట సేమ్ ఎట్లా పుట్టడు అని అంటే ఒకటవ బేత రాజు ఇంకా గుమ్మడి పండు లాగానే గుమ్మడి గుమ్మడి లాగానే గుమ్మడి పండు లాగానే కుడతాడు సేమ్ ఇంకా గుమ్మడి పండు లాగానే కుడతాడు ఎందుకు కుడతాడు గుమ్మడి పండు లాగా వీళ్ళ తాత ఎవరి తాత ఈ ఒకటో బేతరాజు వాళ్ళ తాత ఐ మీన్ ఈ పద్మశ్రీ ఈ పద్మాదేవి యొక్క నాన్న నాగోమని ఒక బామ పూజ చేస్తాడు గుమ్మడి పూలతోని సో ఇప్పుడు చూడండి ఇప్పుడు మీకు స్టార్టింగ్ లో నేను చెప్పిన కాకతీయులు అంటే అర్థం ఏంటి అని అంటే గుమ్మడి పువ్వులు గుమ్మడి పండు అని చెప్పినా లేదా గుమ్మడి పండు అని ఎందుకు చెప్పినా ఇందుకే గుమ్మడి పూలతో పూజ చేస్తారు కాబట్టి కాకతీయులు అని అంటే అర్థం గుమ్మడి పండు అని అర్థం అర్థమైందా ఒకటవ బేటరాజు పుట్టిండు ఎవరు పుట్టిండమ్మా ఒకటవ బేటరాజు పుట్టిండు ఎట్లా పుట్టింది ఒకటవ బేటరాజు మంచం గుమ్మడి పండురాజు పుట్టిండు ఓకేనమ్మా రైట్ ఒకటవ బేటరాజు కాలంలో ఏందమ్మా ఒకటవ బేటరాజు కాలంలో వీళ్ళని ఒకటవ బేటరాజు ఉన్న టైం పీరియడ్ లో నేను ఏమంటారంటే గుమ్మడి లేదా కూష్మాండం అంటారు ఈ ఒకటవ టైం పీరియడ్ ఒకటో బేతరాజు ఉన్న టైం పీరియడ్ లో కాకతీయాస అంటే అర్థం ఏంటంటే గుమ్మడి పండు ఎందుకు అని అంటారంటే ఒకటో బేతరాజు గుమ్మడి పూలతో పుట్టిండు కాబట్టి సో ఈ నాలుగవ గుండెని ఏమని పిలిచేవాళ్ళు అని అంటే నాలుగవ గుండెనని ఏమని పిలిచేవాళ్ళు అంటే కాకర్తీయ గుండెన ఏమని పిలిస్తే కాకతీయ గారు కాకర్తీయ గుం
సో నాలుగో గుండెనకి మరియు పద్మాదేవికి పుట్టిన వారు ఎవరు? అన్నో నిస్సన్ ఎవరు అని అంటే ఒకటవ బేట రాజు. గుర్తుంచుకోండి, ఈ నాలుగో గుండెనని ఒకటవ బేట రాజు పుట్టిన తర్వాత ఏమని పిలిచేవాళ్ళు అని అంటే కాకతీయ గుండెన అని పిలిచేవాళ్ళు. కాకతీయ అని అంటే అర్థం ఏంది అని అంటే ఏమని అర్థం అని చెప్పిన నేను, తీయ అంటే ఏమని అర్థం చెప్పిన నేను, గుమ్మడి పూలు. అండ్ ఇది ఇంకొక థియరీ కూడా ఉంది, కాకతీయులు అనేవాళ్ళు కాకతీయ టెంపిరెల్లో ఒక దేవతని కాకతీయ కాకతి అనే దేవతని పూజించేవాళ్ళు. ఏ దేవతని? దే వర్షిప్ ద దే వర్షిప్ ద కాకతి దేవత, కాకతి దేవత. సో దే కాల్ కాకతీయులు. ఏందమ్మా కాకతీయులు? అర్థమైంది? అంతా బ్యాక్గ్రౌండ్ మనం గ్రూప్ వన్ గ్రూప్ టూ రాష్ట్రాలు ఇవన్నీ తెలుసుకోవాలి. ఎస్ఐ అవునా కాదా? మీ అన్ని ఇంత డెప్త్గా ఉంటుంది. సో దే వర్షిప్ ద కాకతి దేవత. సో దే కాల్ ద కాకతీయులు. నాలుగో గుండెనని ఏమని పిలిచేవాళ్ళు? కాకతీయ గుండెన. ఎప్పుడైతే ఒకటో బేటరాజు పుడతాడో అప్పటి నుంచి ఈయనని ఏమని పిలుస్తారు? కాకతీయ గుండెన. కాకతీయ అంటే అర్థం ఏమని చెప్పినా? గుమ్మడి పువ్వులు. సో నా నెక్స్ట్ క్లాసెస్ లో వచ్చేసి నాలుగవ గుండెనకి మరియు అంటే నాలుగవ గుండెన కాకతీయకి మరియు వర్సెస్ బొట్టు మేకరాజుకి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం ఎలా అయింది, ఎవరు చచ్చిపోతారు అనేది నా నెక్స్ట్ క్లాస్ లో చూసుకుందాం. ఓకేనమ్మా? రైట్.